ఫోన్ కొద్ది వెనక సముద్రం ఇట్లుండదు, దేవాలయం ఇట్లుండదు. మన ముఖ్యమంత్రి గారు 10 కోట్ల రూపాయలు ఇచ్చిండు, చాలా బాగా కట్టము. నువ్వు అనుకున్నట్టు కట్టము. చేసి ముఖ్యమంత్రి గారికి ఆశీర్వాదం ఇయ్యాలి. నువ్వు ఏ మాత్రం అది చేయొద్దు. చాలా కష్టపడ్డారు నీ ప్రజలు. సరే తల్లి, సరే అమ్మా. పిల్ల పిల్ల జెండా మా ఊరంతా కదిలి ఈనాడు నీ పండగలో ఏ మాత్రం మాస్క్ లేకుండా ఏది లేకుండా అన్ని కష్టపడి నీ ఎంబడు ఉన్నారు తల్లి. నువ్వు వాళ్ళకి ఏ అపాయం కనపెట్టొచ్చమ్మా. ఎన్నో ఎన్నో మహమ్మారులను నువ్వు పూజ చేసినావు తల్లి. అమ్మా ప్లేగు కాలరా వచ్చి ఎన్నిటి నువ్వు దూరం చేసినావు. ఇది ఇన్ని శక్తులుగా మారుతుంది. ఆమెకి శాంతిని జరిపిస్తే ఎలాంటి రోగం వస్తుందో రాకుండా చూసుకునే బాధ్యత అమ్మవారి శక్తి ఉండే శక్తులకి మీరు శాంతిని ఇవ్వండి. చేస్తామమ్మా. తప్పకుండా చేస్తామమ్మా. నువ్వు మాత్రం మా పిల్లలను బిడ్డలను చిన్న పెద్ద అందరిని చక్కగా చూడాలమ్మా. అందరిని కూడా మంచిగా చూడాలమ్మా. సరేనమ్మా. ఈ కరోనా మహమ్మారి ఏంటి తల్లి, ఎన్ని నెలలు అయిపోయింది. అంత మా శక్తి భారమ్మా, నీ మీదనే భారం తల్లి. నువ్వే మమ్మను కాపాడాలి. మాకు ఏమి చేసుకున్న పాపం రావాలి. మీరు చేసుకున్న పాపం వల్ల నేను అయిపోతున్నాను. అది మీ చేతిలోనే ఉంది. ఎంత దూరం కొట్టుకుంటే అంత దూరం అయిపోతుంది. మీరు ఎంత దగ్గరగా వెళ్తే అది అంత దగ్గరగా వస్తుంది. సరే పోతాం తల్లి. అన్ని దూరం చేసుకుంటాం. అన్ని విధాలా మేము మమ్మల్ని మేము కాపాడుకుంటాం. నువ్వు మాత్రం మా మీద దయపించి అన్ని విధాలా ఆకరించాలి. వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీరు తల్లి. కరోనా మహమ్మారి నుండి మమ్మల్ని చిన్న పెద్ద అందరినీ కాపాడుకోవాలమ్మా. చాలు తల్లి, చాలమ్మా. ఏమి 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 ఏం చేయమంటాం? ఇంకేం చేయమంటాం చెప్పమ్మా. ఇంకేం చేయమంటాం చేస్తాం. సరే తల్లి, అందరి విధానం చేస్తాం. ఈ మహమ్మారి నుండి మమ్మల్ని దూరం చేయాలమ్మా. పేదోళ్ళము గ్రామ ప్రజలంతా పేదోళ్ళు, పిచ్చోళ్ళు, చిన్నోళ్ళు, పిల్ల జిల్ల ఎవ్వరు కూడా డబ్బు ఉన్నోళ్ళు కాదమ్మా. వాళ్ళని ఎన్నో కాపాడుకోవాలి తల్లి. నువ్వు అది మీ లెక్కలరా బాలుడా, నా లెక్కలా, నా పిల్లలందరూ ఒకటే. సరేనమ్మా, సరేనమ్మా, సరే. దేశం మొత్తం అల్లాడిపోతుందమ్మా. ఏదైనా సమాధానం చెప్పండి. అందరూ పరిస్థితి బాగలేదు. ఎంతో దూరం దూరం మీటింగ్ చేసి బోనాలు చేస్తున్నాము. అమ్మా మీ పిల్లలు కాపాడుకుంటారు. ఏమి కాదు, ఎవరికి ఏమి కాదు. ఇలాంటి రోగ ప్రశ్నలు రాకుండా చూసుకుంటానని మాట ఇస్తున్నాను కదా శక్తి. తప్పకుండా తప్పకుండా కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇవ్వాలి తండ్రి.
శాంక్షన్ చేసిండు మనం దయచేసి అతని ఆశీర్వాదం మనకి దేవుడు ఎప్పటికి మన ఇంపడే ఉంటాడని మీకు తెలుసా నేను ఉండి నడిపిస్తున్నాను కాబట్టి శాంతని సల్లగా ఉండి సల్లలైన పనులు చేసేటట్టు నేను ఆజ్ఞిస్తున్నాను మాటిస్తున్నాను ఎలాంటి బాధ లేకుండా చూసుకునే బాధ్యత నాది శాంతని సల్లగా వర్షాలు వర్షాలు లేవమ్మా వర్షాలు లేక అంత అల్లాలి పోతుండు నేను అన్ని విధాన అన్ని అన్ని కాలాలలో అన్ని ఏవి జరగాలో అవి జరుగుతున్నాయి కానీ అది మీరు చేసుకున్న పాపం వల్లనే ఉంటుంది రా బాబున ఏ రోజులు బోధాలు చేస్తున్నావమ్మా పోయిన నెల 20 తారీఖు నుంచి ప్రతి రోజు కూడా నీకు బోధనలు అనిపించినాము ఆషాఢ మాసం మొత్తం కూడా చేయించుకున్నాను రా అది చాలా సంవత్సరాల ఒక్కసారి వచ్చింది అందుకే నేను శక్తులకు శాంతి చేపించమని కోరుతున్నాను ఏటేటో చెప్పుకుంటూ వస్తున్నాను కానీ మీరు తెలుసుకుంటలేదేమో తెలుసుకొని అడగలేండి ఏమంటా కరోనా వచ్చిందో నేను లాల్లు బోనా చేస్తామమ్మా నేను లాల్లు పండగని నాకు మాత్రం శాంతమే కానీ శక్తులకు శాంతి చేయండి తప్పకుండా చేస్తాం.